करोना वायरस मूडव वेव मुप्पु नेपथ्यंलो चिन्न पिल्लल नुंडी संक्रमण प्रमादं कूडा एक्कुवगा उंटुंदनी निपुणुलु चेबुतुन्नारु। एंदुकंटे वारु इंट्लोनी इतर सभ्युलतो एक्कुव संबंधान्नि कलिगि उंटारु। अलागे चिन्न पिल्लल्नि वेरु चेयडं कष्टं काबट्टि वारिनि संरक्षिंचे व्यक्तुलतो संक्रमण प्रमादं पेरुगुतुंदि। మరి ఇలాంటి సమయంలో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సభ్యులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। కోవిడ్ 19 వైరస్ ఇంకా ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది। అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరి చేరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణులు సూచిస్తున్నారు। ఇంతకు ముందు కరోనా కేవలం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తుంపర్ల రూపంలో కొంత దూరంలో ఉన్న వస్తువులపై పడేది। వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోకుండా శానిటైజర్ పూయకుండా నేరుగా ముఖాన్ని తాకితే వైరస్ బాడీలోకి చేరేది। కానీ ఈ కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు। కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి। బయటికి వెళ్ళాల్సి వస్తే పిల్లలకు కూడా మాస్క్ పెట్టాలి। మాస్క్ పెట్టుకుంటే 95% ఒకరి నుంచి మరొకరికి సోకదు। ఇంట్లో పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు బయట జాగృతగా తిరగాలి, ఇంటికి వచ్చినా మాస్క్ పెట్టుకోవాలి। పిల్లలు ఇంట్లో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళు ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలకు మాస్క్ పెట్టాలి। కోవిడ్ పాండమిక్ చాలా విధాల మనకి హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసింది, బట్ ఆ పాండమిక్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎన్ని వేవ్స్ వస్తాయో కూడా మనకి అంత ఐడియా కూడా లేదు అట్ దిస్ స్టేజ్। కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆల్ఫా వేరియంట్ అన్నారు, తర్వాత వివిధ రకాల వేరియంట్స్ దాటుతూ వచ్చి ఇప్పుడు ఒమిక్రాన్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా మ్యూ వస్తుంది అంటున్నారు। సో చాలా డిఫరెంట్గా అది మార్పులు చేసుకొని మ్యూటేషన్స్ అంటారు, బాడీని ఎఫెక్ట్ చేస్తుంది। ఇవి మనం ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో నేర్చుకుంటే ఏంటంటే దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేస్తే దీని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు। ఈ సమస్యల్లో చాలా మటుకు మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్, డిసిన్ఫెక్టింగ్స్ వాడడం, సెల్ఫ్ ఐసోలేషన్ చేయడం ఇవన్నీ సక్సెస్ఫుల్గా సాగుతూ వచ్చింది। బట్ ఈ క్రమంలో మనకు ఐడియా వచ్చింది ఏంటంటే చిన్నపిల్లల ద్వారా కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని, అడల్ట్స్లో ఎలా అయితే ప్రెజెంట్ అవుద్దో అలా చిల్డ్రన్లో ప్రెజెంట్ కాదు। బట్ ఈ మార్పులు ఏవైతే మ్యూటేషన్స్ జరుగుతున్నాయో, రూపాన్ని మారుస్తూ వస్తుందో, దాని కారణంగా ఇది చిల్డ్రన్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది। ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం చిల్డ్రన్ ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కూడా చూపిస్తున్నారు। సో మనం చేస్తున్న ఐసోలేషన్ పద్ధతుల్లో హోమ్ ఐసోలేషన్ అన్నప్పుడు మనం ఇంట్లోనే ఉన్నప్పుడు అక్కడ పిల్లలకు కానీ ఉంటే అది ఇంట్లో ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం। టీనేజ్ వారితో పోలిస్తే చిన్నపిల్లల ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా సోకడం చాలా తక్కువ। తాజా నివేదిక ప్రకారం చిన్నపిల్లలకు కరోనా సోకితే కుటుంబంలో దాని వ్యాప్తి ఉంటుందని తెలిపింది। పిల్లలు సాధారణంగా ఒంటరిగా ఉండలేరు, వారికి కరోనా సోకిందని గుర్తించడం కష్టం, ముఖ్యంగా వారికి ఉన్న ఇమ్యూనిటీ కారణంగా లక్షణాలు బయటపడవు। దీంతో వారిని ఆడిపించేందుకో వారితో గడిపేందుకో వెళ్లే పెద్దలకు కరోనా సోకుతుందని పరిశోధనలో తేలింది। పిల్లలకు కూడా కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుంది, బయటకు వెళ్ళినప్పుడు ఆడుకున్నప్పుడు ఎక్కడైనా వారికి సోకవచ్చు, కానీ వారికి వ్యాప్తి కలిగిందని గుర్తించే లోపే చాలా మందికి సోకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు। మొదట్లో కరోనా వైరస్ పిల్లలపై చాలా తక్కువ ప్రభావం చూపించింది, ఇప్పుడొచ్చిన డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ యువతపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది। పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా కోవిడ్ బారిన పడుతున్నారు। సో చిల్డ్రన్లో కాస్త కాఫ్, కోల్డ్, ముక్కు కారడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు సస్పిషన్ ఆఫ్ కోవిడ్ని ఎక్కువగా మనం కన్సిడర్ చేసుకోవాలి। అలా చేసినప్పుడు దగ్గరగా తీసుకోవడం, ఎక్కువగా బుజ్జగించుకోవడం, దగ్గరగా పడుకోబెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ అని మాట్లాడతామో వాటిల్ని కాస్త తగ్గించుకుంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి ఆస్కారం ఉంది। అలాగే ఇవన్నీ చేయడం ప్రాక్టికల్గా డిఫికల్టీస్, దాన్ని నివారించుకోవడానికి మనం ఏం చేయొచ్చు, మన ఓన్ ఇమ్యూనిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఆలోచించుకోవాలి। సో పిల్లలకి చేయడమే కాకుండా మనం కూడా సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ ప్రొసీజర్స్, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా అడ్రస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసినప్పుడు పిల్లల ద్వారా సంక్రమించే ఏదైతే వైరస్ స్ప్రెడ్ ఉంటుందో
అది కూడా మనం నివారించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా వస్తుందంటే విటమిన్ డి లోపం ఉంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది అని చూపిస్తున్నారు. మరి పిల్లల్లో అది మనం వెరిఫై చేసుకుంటున్నామా? పిల్లల్లో విటమిన్ డి లోపాలు ఎక్కువగా ఉంటున్నాయా అని కూడా ఉద్దేశించి మనం అనలైజ్ చేసుకోవాలి. అవే కాకుండా ప్రాపర్ అడిక్వేట్ న్యూట్రిషన్, ఎక్కువగా శాతంలో ప్రోటీన్ ప్రాపర్గా ఇస్తున్నామా, అలాగే ఈ విటమిన్ లోపాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. అలాగే పిల్లలకు సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే వాటిని క్రమంగా మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ చూసిన దానివల్ల పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ నివారించుకుంటూ అలాగే హౌస్ హోల్డ్ పర్సన్స్కి ఎవరికి స్ప్రెడ్ కాకుండా కాపాడుకుంటూ హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. పిల్లల్ని స్కూళ్లకు పంపే సమయంలో వారి చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసి పంపాలి. పిల్లల ముఖాలకు మాస్కులు ధరించేలా చూసుకోవాలి. కళ్ళు ముక్కు నోటి దగ్గరకు చేతులు వేళ్లను పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని స్కూల్లో ఎక్కువసార్లు చేతుల్ని బాగా శుభ్రం చేసుకోమని సూచించండి. స్కూళ్ల నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక వారికి స్నానం చేయించాలి. తక్కువ మందిలో పిల్లలు ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే బయట ఆటలు ఆడనివ్వద్దు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవడం ద్వారా గృహ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇంట్లోని పెద్దలు మాస్కులు ధరించాలి. అయితే పిల్లల ద్వారా పెద్దలకు ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపించకపోయినప్పటికీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ పిల్లలకు ఇంట్లో ఇన్ఫెక్షన్ సోకినట్లయితే వారి సంరక్షణ సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్ద సభ్యులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.